హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు న్యూ బ్లాగ్స్ పోయి నర్మద ఈరోజు వీడియోలో ఒక్క చేతితో మనం వెల్లుల్లి మొత్తం పొట్టు తీయవచ్చు అది కూడా చాలా సింపుల్గా ఇలా వెల్లుల్లిపై తీసుకొని మీరు కింద పెట్టేసి కొంచెం జస్ట్ లైట్గా ప్రెష్ చేశారు అంటే మొత్తం ఈజీగా ఊడిపోతాయి రెబ్బలు ఆ రెబ్బలు ఊడిపోయాక మనకి పైన పొట్టు విడిగా వస్తుంది కదా అదంతా సపరేట్ చేసేసుకొని ఓన్లీ రెబ్బల వరకు ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇది కూడా మనకి సెకండ్ హ్యాండ్ కూడా అవసరం లేకుండా చాలా సింపుల్గా అయిపోయింది అండ్ ఇలా తీసినవి మనం వన్ మంత్ వరకు ఫ్రెష్గా స్మెల్ కూడా పోకుండా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మన వంట నూనె ఉంటుంది కదా వంట నూనె ఏదైనా కూడా యాడ్ చేసి వెల్లుల్లి రెబ్బలకి మొత్తం కూడా టచ్ అయ్యేట్టు మనం ఈవెన్గా బాగా మిక్స్ చేస్తూ ఉంటే రెబ్బలకి మొత్తం ఆయిల్ టచ్ అవుతుంది కదా సో ఇలా అప్లై చేసుకోవాలి కంప్లీట్గా ఆయిల్ అంతా కూడా రెబ్బలన్నిటికీ పట్టేట్టు పైన స్కిన్ మొత్తానికి పట్టుకునేటట్టు అన్నీ బాగా కలిపి అప్లై చేసుకొని దీన్ని కొంచెం సన్లైట్ తగిలేట్టు ఒక బాగా సన్లైట్ తగులుతుంది అంటే ఒక టూ అవర్స్ ఎండలో పెట్టి లేదు లైట్గా పడి పడనట్టు ఉంటుంది అంటే త్రీ అవర్స్ వరకు ఎండలో ఉంచేసి తర్వాత తీసుకొని మనం ఇంకేమీ అవసరం లేదు ఒక హ్యాండ్తోనే జస్ట్ లైట్గా ఎక్కువ కూడా ప్రెస్ చేయనక్కర్లేదు లైట్గా రబ్ చేస్తూ నలుపుతూ ఉంటే స్కిన్ మొత్తం వెల్లుల్లికి ఉన్న పొట్టు మొత్తం నీట్గా ఊడిపోతుంది తర్వాత మనం నోటితో ఊదడం కానీ లేదంటే చెరగడం వస్తే చెరగడం కానీ చేస్తే ఆ పొట్టు మొత్తం క్లీన్ చేసేసి మనకి ఫ్రెష్గా వెల్లుల్లి రెబ్బలు స్కిన్ అయితే ఊడిపోతుంది ఇలా తీసిన వీటిని ఇలా నీట్గా పొట్టు మొత్తం తీసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ గాలిపోకుండా దానిలో పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్ స్మెల్తో స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్